తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త సాంకేతిక ప్రక్రియలకు తన సినిమాల ద్వారా శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాక్షన్ సినిమాకు కూడా తనే బోణీ పలికారు. ఫ్యాక్షన్ సినిమాలు అంటే ఎవ్వరికీ ఏమీ తెలియని రోజుల్లో, అంటే 1981లోనే సూపర్ స్టార్ భోగిమంటలు చిత్రం తీసి ఆ తరహా చిత్రాలకు నాంది పలికారు. ఆ తర్వాత 20 ఏళ్లకు కానీ ఇతర హీరోలు ఫ్యాక్షన్ సినిమాలు చేయలేకపోయారు. చతుర మాస పత్రికలో కె విశ్వమోహన్ రెడ్డి రాసిన మరణహోమం నవల ఆధారంగా భోగిమంటలు చిత్రం రూపుదిద్దుకుంది. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి సమర్పణలో ఆయన తనయుడు కిషోర్ ఈ సినిమా నిర్మించారు. నవలా చిత్రాలు రూపొందించడంలో ప్రతిభ కలిగిన దర్శకురాలు విజయ నిర్మల ఈ నవలను అద్భుతంగా తెరకెక్కించారు. ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండడమే మేలు అనుకునే వ్యక్తులు కొందరుంటారు. అటువంటి వారిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం విడదీయాలని ప్రయత్నించేవారు కొందరుంటారు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో రెండు కుటుంబాలు కలిసిమెలిసి సఖ్యతగా ఉంటుంటే చూసి ఓర్వలేక రక్తపాతంతోనైనా ఆ కుటుంబాల మధ్య కల్లోలం సృష్టించాలని ప్రయత్నించేవారు ఉన్నారు. అటువంటి వ్యక్తుల వల్ల చిన్నాభిన్నమైన రెండు కుటుంబాల కథ భోగిమంటలు. ఈ సినిమాలో అన్నదమ్ముల పాత్రలు కీలకం. అన్న శాంతమూర్తి, తమ్ముడు ఆవేశపరుడు. అన్న వేషానికి అక్కినేని నాగేశ్వరరావును, తమ్ముడి వేషానికి హీరో కృష్ణను అనుకున్నారు దర్శక నిర్మాతలు. ఆ సమయంలోనే అక్కినేని కృష్ణ గురు శిష్యుల చిత్రంలో నటిస్తున్నారు. వెంటనే ఈ చిత్రం కూడా వస్తే బాగుంటుందని అనుకున్నారు. అక్కినేని దగ్గరకు వెళ్ళి అడిగారు మహారథి. అయితే గురు శిష్యుల చిత్రంలో తన పాత్ర పట్ల అసంతృప్తితో ఉన్న అక్కినేని వెంటనే కృష్ణతో మరో సినిమా చేయడానికి ఇష్టపడలేదు. డేట్స్ ఖాళీ లేవు అని చెప్పి ఆ సినిమా చేయలేనని చెప్పేశారు. అక్కినేని కాదనడంతో పాత్రల స్వభావాన్ని మార్చి అన్న పాత్రకు హీరో కృష్ణని, తమ్ముడు వేషానికి చిరంజీవిని అనుకున్నారు. అప్పటికే హీరో కృష్ణ చిరంజీవి కాంబినేషన్లో తోడు దొంగల చిత్రం నిర్మాణంలో ఉంది. వెంటనే హీరో కృష్ణతో మరో సినిమా అనగానే చిరంజీవి ఎగిరి గంతేశారు. ఆనందంగా అడ్వాన్స్ తీసుకున్నారు. హీరో కృష్ణ చిరంజీవి కాంబినేషన్లో భోగిమంటల చిత్రం రూపుదిద్దుకోనుందని పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు. అయితే సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్తో తిరుగులేని మనిషి చిత్రంలో నటించే ఛాన్స్ చిరంజీవికి వచ్చింది. ఏది ఒప్పుకోవాలో ఏది వద్దనాలో తెలియని పరిస్థితి ఏర్పడింది చిరంజీవికి. ఇటు కృష్ణ, అటు ఎన్టీఆర్, దానికి తోడు అటువైపు నిర్మాత దేవీ వరప్రసాద్ నుండి ఒత్తిడి. హీరో కృష్ణ దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించారు చిరంజీవి. ఆయన అర్థం చేసుకుని తిరుగులేని మనిషి చిత్రంలో చిరంజీవి నటించడానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత తన తమ్ముడి వేషానికి సుధాకర్ను ఎంపిక చేశారు. సుధాకర్ అప్పటికే తమిళంలో హీరో, తెలుగులో కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. భోగిమంటలు చిత్రంలోని పాత్ర ఆయనకు బాగా ప్లస్ అయింది. ఈ సినిమాలో గుమ్మడి, కాంతారావు రెండు కుటుంబాల పెద్దలుగా నటించారు. కృష్ణ సరసన రతి, సుధాకర్ పక్కన గీత నటించారు. ఈ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన మునసబుగా విలన్ పాత్రను సత్యనారాయణ పోషించారు. ఆయన అనుచరుడిగా అల్లు రామలింగయ్య, ఆడపడుచు భార్యగా జయమాలిని నటించారు. ఈ సినిమాతో దర్శకురాలిగా విజయ నిర్మల మరో మెట్టు ఎక్కారు.